హాయ్ అందరికీ మై నేమ్ ఇస్ మేఘనా వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ని లాయల్టీ లేకుండా క్యాప్టెన్సీ నుండి తీసేసింది ముంబై ఇండియన్స్ రీసెంట్ గానే గుజరాత్ టైటన్స్ నుండి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకి క్యాప్టెన్సీ ఇచ్చింది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ మొన్నటి వరకు హార్దిక్ పాండెని ట్రేడ్ చేసుకోవడం ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ అని మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఎంఐ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ అయితే ఇచ్చింది ఫైట్ టైం ఛాంపియన్స్ ని చేసిన రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుండి తీసేసింది ఇదైతే హిస్టరీలోనే నిలిచిపోయి చేంజ్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు ఇదంతా మీకు కాలర్ తెలిసే ఉంటుంది కానీ అసలు ముంబై ఇండియన్స్ చేసిన చేంజ్ తర్వాత రోహిత్ శర్మ ఇంక ఎన్ని డేస్ ఐపీఎల్ ఆడతాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ ఫ్యూచర్ ఏంటి అనే దాన్ని డీటెయిల్ గా అనలైజ్ చేద్దాం ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆప్షన్ లో హిట్ మ్యాన్ ఆప్షన్కి వస్తాడా లేక ఇప్పటికే వేరే ఏ ఫ్రాంచైజ్ అన్నా అతను అప్రోచ్ అయింది అనే దాని మీద డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీడియోని లాస్ట్ వరకే చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్ చేసింది ముంబై ఇండియన్స్ టీమ్ గత పది సంవత్సరాలుగా వాళ్ళ టీం నడిపిస్తున్న మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ హిట్ మ్యాన్ శర్మని క్యాప్టెన్స్ నుండి తీసేసింది ముంబై ఇండియన్స్ రీసెంట్గా ట్రేడ్ చేసుకున్న పాండ్యాని కొత్త కెప్టెన్ గా అనౌన్స్ చేసింది ఇదంతా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని చేశామని ఫ్రాంచైజ్ వాళ్ళు అంటున్నారు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ మహిళ జయవర్ధనే ఇలా అన్నారు పాండ్యాని క్యాప్టెన్ గా చేయడం ముంబై ఇండియన్స్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని చేశాము ముంబై ఫిలాసఫీ ఎప్పుడు కూడా ఒకటే ఎప్పుడు ఫ్యూచర్ హెడ్డే ఉంటాము ఇప్పుడు కూడా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని అనేషన్ తీసుకుంటున్నాం అని జయవర్ధనే అన్నాడు ఇదంతా జరిగిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఊరుకుంటారా ముంబై ఇండియన్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళంతా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి హిట్ మ్యాన్ క్యాప్టెన్సీ తీసేసాక ఫ్యాన్స్ అయితే వాళ్ళ కోపాన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చూపిస్తున్నారు ట్విట్టర్ లో ఎయిట్ పాయింట్ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ముంబై ఇండియన్స్ అకౌంట్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ తీసేయడంతో ఎయిట్ పాయింట్ టూ మిలియన్స్ కి చేరింది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫోర్ ల్యాక్స్ వరకు వాళ్ళ ఫాలోయింగ్ సంఖ్య తగ్గింది ట్విట్టర్ లో అంబానీ పానీయతో పాటు ఇంకా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అయితే ఇప్పుడు దీనిపైన ఒపీనియన్ ఏంటంటే ఇట్ల ఒక తోప్ క్యాప్టెన్ స్టెప్ డౌన్ అవ్వడం ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు ఇట్లా ఎంఎస్ ధోని కూడా చేసిండు ధోని జడ్డుని క్యాప్టెన్సీ చేయడానికి ఛాన్స్ ఇచ్చిండు అప్పుడు ధోని జడ్డు కింద ఆడడానికి రెడీగా ఉన్నాడు కానీ అది కొన్ని కారణాల వల్ల సక్సెస్ అవ్వలేదు తర్వాత కింగ్ కోహ్లీ కూడా తన క్యాప్టెన్సీని వదులుకొని ప్యూర్ బ్యాటర్ గా ఆడతానని అన్నాడు అప్పుడు కూడా ఇట్లా నెగటివిటీ వచ్చిన ఆర్సీబీలో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది ఇప్పుడు హిట్ మ్యాన్ కూడా ప్యూర్ బ్యాటర్ గా ఆడతాను ఎలాంటి బడ్డన్ వద్దు అనుకున్నాడని నేను అనుకుంటున్నా ఎందుకంటే పాండ్య లాంటి బిగ్ పేర్ని ట్రేడ్ చేసుకున్న ముంబై ఎప్పటి నుండి ప్లాన్స్లో ఉందో ఆలోచించండి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వద్ద అనుకున్నాడు కాబట్టే వాళ్ళు పాండ్యాని ట్రేడికి ఒప్పించి తీసుకున్నారు కాబట్టి ముంబైకి హిట్ మ్యాన్ కి ముందే డిస్కషన్స్ జరిగినాయి వాళ్ళు అన్ని ఇన్పుట్స్ తీసుకున్నాకనే పాండ్యాని ట్రేడ్ చేసుకున్నారు క్యాప్టెన్ని చేసిన రు ఇది అంతేదో వన్ నైట్లో జరిగింది కాదు మనకు ఒక రోజులో తెలిసింది కానీ ముంబై ఫ్రాంచైజ్ వాళ్ళు ముందు డిస్కషన్స్ అయినాకనే అతను వదులుకున్నారని నేను అనుకుంటున్నాను ముంబై ఇండియన్స్ పాండ్యాని క్యాప్టెన్ గా అనౌన్స్ చేసిన పోస్ట్లో రోహిత్ గురించి కూడా రాసిన్లు అది చదివితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కానీ ముంబై ఇండియన్స్ చేసిన తప్పు రోహిత్ ని నుండి తీసేయడం కాదు ఆల్రెడీ వాళ్ళ టీంతో తో ఉన్న సూర్యకుమార్ యాదవ్ బుమ్రాని క్యాప్టెన్ గా చేయకపోవడం ఆల్రెడీ సూర్య ఇండియా టీ ట్వంటీస్ లో లీడ్ చేస్తున్నాడు అతను ముంబైలో లో కూడా గత సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుండి ఆడుతున్నాడు అలాగే బుమ్రా అయితే ఫస్ట్ నుండి ముంబై ఇండియన్స్ తోనే ఉన్నాడు అలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు వేరే టీం క్యాప్టెన్ అయిన పానీయాన్ని ట్రేడ్ చేసుకుని అతను కెప్టెన్స్ ఇయడం అయితే టీంలో లో కొన్ని కలహాలు లేపే ఛాన్స్ ఉంది ఫ్యాన్స్ లో కూడా ముంబై ఇండియన్స్ మీద ఇష్టం పోయే ఛాన్సెస్ ఉన్నాయి లాయల్ గా ఉన్న ప్లేయర్స్ కి వాళ్ళు డిజర్వింగ్ పొజిషన్స్ ఇస్తేనే ఫ్రాంచైజ్ కి పేరు వస్తుంది కానీ ఇలాంటి అన్ డిజర్వింగ్ డిషన్స్ తీసుకుంటే మొత్తం అంతా మొదటికి వస్తుంది కానీ ఒకటి మాత్రం తప్పకుండా నేను ఫీల్ అవుతున్నా రోహిత్ శర్మకు ఒక ఫేర్వెల్ సీజన్ ఇస్తే బాగుండు ముంబై ఇండియన్స్ అతను కెప్టెన్ గా చేయనన్నా అతను నొప్పించి వన్ లాస్ట్ సీజన్ చేయించినా అయిపోతుండే అప్పుడు అందరు హ్యాపీగా ఉంటుండే సిఎస్కే వాళ్ళు ట్వంటీ ట్వంటీలో జడ్డుని క్యాప్టెన్ గా చేసి మళ్ళీ ధోనీకి ఎలాగైతే క్యాప్టెన్సీ ఇచ్చారో అలాగే ఈసారి కూడా పానీయాన్ని తీసేసి రోహిత్ని క్యాప్టెన్ చేయాలని చాలా మంది అనుకుంటున్నారు ఇదంతా పక్కకు పెడితే ఇప్పుడు రోహిత్ ముంబైని వదిలేసి వేరే టీమ్ కి వెళ్లాలని చాలా ట్రన్స్ జరుగుతున్నాయి కానీ అది అస్సలకే అవ్వదు అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ లో ముంబై తరపున ఆడతాడు హిట్ మ్యాన్ తన ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో మెగా ఆప్షన్లో రోహిత్ని ముంబై వదులుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే రీటర్న్ లిస్ట్ లో త్రీ ఇండియన్స్ అండ్ వన్ ఓవర్సీస్ ప్లేయర్ ఉండాలి ఇప్పుడు ముంబై ఎలాగో పాండ్యాని క్యాప్టెన్ చేసింది కాబట్టి అతని తప్పకుండా రిటర్న్ చేసుకుంటారు అలాగే సూర్యాన్ బూమ్ ఉంచుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంగో ఇండియన్స్ స్లాట్ లేదు సో రోహిత్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆప్షన్లో వదిలేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్